గ్యాప్ ఇచ్చాను కదా అవునండి చాలా పెద్ద గ్యాప్ ఐ థింక్ 1 ఇయర్ లాంగ్ బ్యాక్ ఇచ్చేసాను గ్యాప్ ఇచ్చేసాను ప్రాబ్లం ఏం లేదు ఇప్పటి నుంచి నా వీడియో కంటిన్యూస్ గా వస్తాయి కంటిన్యూస్ అంటే రోజు కాకుండా డే బై డే ఆర్ 2 డేస్ వన్స్ 3 డేస్ వన్స్ అలా అయితే వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను నెక్స్ట్ ఈ రోజు ఒక స్మాల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా స్మాల్ వీడియో అంటే ఇది మీరు బ్లాగ్ అనుకోవచ్చు లేకపోతే లైక్ యాజ్ ఎ ట్రిప్ అనుకోవచ్చు ఏమన్నా అనుకోవచ్చు సో దాన్ని ఒక చిన్న వీడియో లాగా పార్ట్ 1 పార్ట్ 2 లాగా నేను ఇవాళ అప్లోడ్ చేద్దాం అని అనుకుంటున్నా లైక్ యాజ్ నేను ఒక టెంపుల్కి వెళ్ళాను అనమాట ఇవాళ సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఆ టెంపుల్ బాగా ఐడియా ఉంటుంది హైదరాబాద్ ద రెసిడెన్స్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళకందరికీ ఆ టెంపుల్ బాగా ఐడియా ఉంటుంది సో ఆ టెంపుల్ని నేను మీకు ఇవాళ చూపిద్దామని అనుకుంటున్నా ఓకే దాని ట్రావెలింగ్తో పాటు కూడా చూపిద్దామని అంటే నేను ఎలా వెళ్ళాను ఎలా రీచ్ అయ్యాను అక్కడికి అక్కడ ఏం కవర్ చేశాను ఏమేమి చూసాను అవన్నీ కూడా వీలైతే ఒక వీడియో లేకపోతే ఇంకొక పార్ట్ 2 వీడియోలో కూడా నేను మీకు చూపిస్తాను ఓకే సో లెట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి టెంపుల్కి బయటికి వచ్చాము తాళం కూడా వేస్తున్నాం గేట్కి అది మా హౌస్ ఓకే ఒకసారి వీలైతే ఎప్పుడన్నా హౌస్ టూర్ కూడా చేస్తాను నేను ఐ మీన్ హోమ్ టూర్ స్టార్ట్ అవుతున్నామండి టెంపుల్కి అరౌండ్ టైం వచ్చి ఇప్పుడు 10 o'clock అవుతుండొచ్చు మార్నింగ్ 10 o'clock అవుతుండొచ్చు ఎండ ఏం లేకపోయినా కానీ క్లైమేట్ మాత్రం చాలా హ్యూమిడ్గా ఉందండి ఎండ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది అసలు బయటికి రాగానే వేడి వచ్చింది ఇంకా కార్లో కూర్చోగానే ఫస్ట్ ఏసీ ఆన్ చేసుకున్నా నేనైతే స్టార్ట్ అయ్యాం ఇప్పుడే ఇది మా శ్రీదా హోమ్స్ అండి ఇక్కడ నుంచి ఇలా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళొచ్చండి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాము అలా నేను కవర్ చేస్తున్నా మంచిగా ఉంది అని సో ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది అసలుకి ఇటుపక్క అటుపక్క చెట్లు చాలా బాగుంటుందండి మా ఇంటి దగ్గర మాత్రం వ్యూ ఇంకా పొలాలు అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మీకు ఖచ్చితంగా చూడండి అసలుకి ఇది ఎంత బాగుంది చెట్ల నేచర్ని ఆ ట్రీస్ గురించి చూపిద్దామనే నేను వీడియో తీసాను అన్నమాట ఈ వే వెళ్తున్నప్పుడంతా కూడా చాలా బాగుంటుందండి మా ఇంటి దగ్గర సింగిల్ వే అయినా కూడా మనకు రోడ్ మొత్తం బాగా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట వెళ్ళడానికి సో అలాగే వెళ్తున్నామండి ఆన్ ద వే టు ద టెంపుల్ దట్ ఈస్ సంగి టెంపుల్కి వెళ్తున్నాం నెక్స్ట్ మా ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ ఇలా ఓఆర్ఆర్ మీద అంటే ఔటర్ రింగ్ రోడ్ మీద నుంచి టెంపుల్కి వెళ్ళిపోవచ్చండి ఇది ఎల్బీ నగర్ ఎగ్జిట్ దగ్గర మనం దిగేయాలన్నమాట యాక్చువల్గా ఒకవేళ మా ఇంటి దగ్గర శ్రీదా హోమ్స్ నుంచి వెళ్ళలాగుంటే ఎల్బీ నగర్ ఎగ్జిట్ మనకు విజయవాడ హైవే వస్తుంది సో అక్కడ మనకు మీట్ అవుతుంది అన్నమాట సంగి టెంపుల్కి వెళ్ళే రూట్ సో ఇది వచ్చేసి టూల్ ప్లాజా మామూలుగా ఓఆర్ఆర్ అంటే టూల్ ప్లాజా ఖచ్చితంగా ఉంటుంది కదా సో దాన్ని కూడా క్రాస్ చేసేసాం సో నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ బోర్డు చూసారంటే అది మనకు ఎల్బీ నగర్ అని చూపిస్తుంది సో మనం అది క్యాచ్ చేసామనుకోండి ఆన్ ద వే టు ఎల్బీ అంటే డిఫరెంట్ రూట్స్ ఉంటాయి వెళ్ళడానికి బట్ మా ఇంటి దగ్గర నుంచి ఓఆర్ఆర్ మీద ఎల్బీ నగర్ ఎగ్జిట్ దగ్గర మనం గెడౌన్ అయిపోవాలన్నమాట సో అప్పుడు మనకు డైరెక్ట్గా సో మీకు అంత ఇబ్బంది ఏం లేదు గూగుల్ మ్యాప్స్లో మనం చూసుకొని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఆన్ ద వే సంగి టెంపుల్ అని మనం జస్ట్ అందులో చూడగానే వే ఆటోమేటిక్గా కనిపించేస్తుంది సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే టర్న్ అవుతున్నాం అక్కడ ఓకే సో ఫైనల్లీ టెంపుల్కి రీచ్ అయిపోయామండి ఇది నవగ్రహాలు అంటారు కదా గుళ్ళో అది
అది వచ్చే రూట్. ఇది యాక్చువల్లీ టెంపుల్ అండి. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను, మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి. ఇది టెంపుల్ లుక్ అండి. యాక్చువల్గా బాగుంటుందండి, చాలా బాగుంటుంది టెంపుల్. అసలు ఒక్కసారన్నా వెళ్ళాలి మనం లైఫ్లో. మ్యాక్సిమం ఫిలిం షూటింగ్స్ ఇక్కడే జరిగి ఉంటాయండి, చాలా మూవీ షూటింగ్స్ జరుగుతాయి ఇక్కడ. మనం ఏ సాంగ్స్లో తీసుకున్న ఏదన్నా టెంపుల్ చూపించాలన్నా ఇదే సాంగ్ ఇదే ఎందుకు ఇక్కడ ప్రిఫర్ చేస్తారంటే మూవీ వాళ్ళు, ఇది రామోజీ ఫిలిం సిటీకి చాలా దగ్గర ఉంటుందండి ఇది, అందుకనే ఇక్కడ బాగా ప్రిఫర్ చేస్తారనమాట టెంపుల్. ఇది మొత్తం టెంపుల్ అండి. ఇంకా ఫార్వర్డ్ పెట్టాను నేను ఎందుకంటే మీకు ఆల్రెడీ టెంపుల్ పిక్స్ యాడ్ చేశాను కదా. సో ఇది యాక్చువల్ టెంపుల్ అండి. మళ్ళీ అక్కడ చూపిస్తారో లేదో అని చెప్పి నేను తీయలే. ఇది ఎంట్రన్స్. యాక్చువల్గా ఇలా కూడా వెళ్ళచ్చు. ఇది మెయిన్ గోపురం. మెయిన్ గోపురం నుంచి ఇలా ఎంట్రన్స్ వెళ్ళాలన్నమాట. మన ఇందాక మీకు రోడ్ చూపించాను కదా ఆ రోడ్లో నుంచి. సో ఇక్కడ ఏదో సమ్ పిక్స్ ఉన్నాయి, ఇవి కూడా తీశారు మా హస్బెండ్. బాగుంది వ్యూ అని చెప్పి. ఇది ధ్వజస్తంభం అండి. ధ్వజస్తంభం అది యాక్చువల్ ఆపోజిట్లో ఉన్నది. వెంకటేశ్వర స్వామి ఐడల్ ఉంటుంది అక్కడ. నేను మరీ ఐడల్ తీయనిస్తారో లేదో అని చెప్పి నేను ఆ వీడియో అయితే తీయలేదు, మరి దేవుడు కదా. ఇది యాక్చువల్లీ టెంపుల్. ఇది చాలా స్పేషియస్గా ఉంటుంది, అంటే మూవీ షూటింగ్స్ జరుగుతాయి కదా అందుకని చాలా స్పేషియస్గా ఉంటుంది టెంపుల్. ఇవన్నీ అష్ట లక్ష్మి అమ్మవార్లు అండి ఇవి. ఒక ప్రతి ఒక్కటి కూడా తీశాను, ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టా ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి. చాలా బాగుంటుందండి టెంపుల్. మాత్రం గ్యాప్ వచ్చినా కూడా తర్వాత ఇటువంటి టెంపుల్ నుంచి నా వీడియో స్టార్ట్ చేశానంటే దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీ అందరి సపోర్ట్ ఉంటుంది, మీ అందరి సపోర్ట్ ఉండాలనే అనుకుంటున్నాను నేను. ఓకే, సో వీడియో చూస్తున్నంతసేపు చూసిన తర్వాత ఖచ్చితంగా నా వీడియోని అయితే మాత్రం చూసి లైక్ చేసాక సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదన్నా కొత్త వీడియో చేయగానే మీకు అప్డేట్స్ అన్నవి మీ వరకు వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ బయటికి వస్తున్నాం అనుకుంటా. ఇంక ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇందాక అది రిటర్న్ తిరిగి వచ్చి ఇది ఇందాక అలాగే వెళ్ళిపోయామని ఇంకొక రూట్ ఉంటుంది. ఇది రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇలా వచ్చామన్నమాట. ఇక్కడ ఇందాక మీకు ఎంట్రన్స్ చూపించాను కదా, దాని స్టెప్స్ ఇవి. నెక్స్ట్ ఇలాగా కూడా రావచ్చండి. సో మనం అలా టర్న్ చేసుకొని అంటే మనం ఆ కొండ మీద ఎక్కి రావడం కన్నా ఈ స్టెప్స్ కూడా ఎక్కి రావచ్చు అన్నమాట. ఇది చాలా మూవీస్లో కనిపిస్తుంటుంది. ఎగ్జాంపుల్ పవిత్రవందం సినిమాలో సౌందర్య పాట పాడతారు కదా, ఆ సాంగ్లో ఉంటుంది ఇదే టెంపుల్. అది ఒక్క మూవీ అనే కాదండి, చాలా మూవీస్లో ఉంటుంది. కానీ వన్ ఆఫ్ ద టెంపుల్ టు సీ అకార్డింగ్ టు మీ, వన్ ఆఫ్ ద టెంపుల్ దట్ వీ హ్యావ్ టు విజిట్. హైదరాబాద్ పెద్ద దూరం ఏమి ఉండదండి, ఎల్వీ నగర్ నుంచి అరౌండ్ ఒక 6 to 7 kilometers వస్తుంది, అరౌండ్ 10 kilometers లోపల అండి. బసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి, క్యాబ్స్ అయితే అవైలబుల్ చాలా ఉంటాయి ఈ ఏరియాకి. అరౌండ్ ఎల్బీ నగర్ నుంచి అయితే 200 వరకు తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నా. రాముడు అన్ని దేవుళ్ళు ఉన్నారండి, శివుడు, అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు, ఎవ్రీ ఆల్ అందరు దేవుళ్ళు కూడా ఇక్కడ ఉన్నారన్నమాట. ఖచ్చితంగా మీరందరూ ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయించాలి. విజిట్ చేసి ఉంటే ఇంకొకసారి వెళ్ళండి, విజిట్ చేయకపోయి ఉంటే మీరు వెళ్ళి చూసుకొని రండి. ఓకే, సో మనకు ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ కూడా చాలా దగ్గర ఉంటుంది, అంటే దగ్గర ఐ మీన్ తొందరగా అవైలబుల్ ఉంటుంది అన్నమాట. క్యాబ్స్ అయితే మీరు ఇలా బుక్ చేయగానే దొరికిపోతాయి అన్నమాట క్యాబ్స్ అన్నవన్నీ కూడా. సో నేనైతే ఇది 4th time or 5th time వెళ్ళడం అండి టెంపుల్కి. చాలాసార్లు నేను ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళిపోతామన్నమాట, నేను మా హస్బెండ్ ఇద్దరు కూడా వెళ్ళిపోయి. ఎప్పుడు కూడా వీడియో అయితే తీయలేదు, కానీ ఇది ఫస్ట్ టైం. ఇంకా నా యూట్యూబ్ రీఎంట్రీ మళ్ళీ ఇలా స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి ఇలా వచ్చామన్నమాట. సో మీ బ్లెస్సింగ్స్ అందరివి కావాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, సపోర్ట్ చేయండి. సో ఒకవేళ నా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఎవరికన్నా ఈ టెంపుల్ గురించి తెలియకపోతే వాళ్ళకి షేర్ చేయమని చెప్పండి. ఓకే, ఇది కింద వ్యూ అండి. ఇక్కడ వెహికల్ పార్కింగ్స్ అన్నీ చేసుకోవచ్చు. ఓకే, ఇలా నుంచి కింద వెళ్ళిపోవచ్చు మనం. ఇంకా డౌన్
వెళ్ళిపోవచ్చు అన్నమాట. ప్రాబ్లం ఏమీ ఉండదు. అది వ్యూ అక్కడంతా ఇలా కొండలు గుట్టాలన్నీ మంచిగా ఉంటాయి, బాగుంటుందండి వ్యూ మాత్రం. అంటే కొంచెం ఎండ లేనప్పుడు వెళ్తే బాగుంటుంది. ఓకే, ఇక రిటర్న్ వెళ్ళిపోతున్నామండి, అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.